కాకినాడలో భోగి పండుగ రోజు యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి ఇటీవలే జరిగిన వైసీపీ జనసేన మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా జనసేన మహిళా కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. కానీ దీనికోసం కాకినాడకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అడగా, మేము పండుగ వాతావరణంలో ఉన్నాం, మాకు ఎటువంటి గొడవలు తెలియదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ నయీం అస్మిన్ అడగా, పవన్ కళ్యాణ్ బంధువులు కాకినాడలో ఉండడం వలన ఆయన వస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే భావించి 144 సెక్షన్ పెట్టామని ఎస్పీ వెల్లడించారు. స్థానిక కాకినాడ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద ఉన్నాము. ఇక్కడ పార్టీ కార్యకర్తలతోని కుటుంబ సభ్యులతోని పండగ వాతావరణం చూస్తున్నాము. చాలా హ్యాపీ హ్యాపీగా ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలతోటి వాళ్ళ అనుచరులతోటి చాలా ఆనందంగా ఈ భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక పక్కన పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులుగా భావించి భోజన ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడ చాలా ప్రెజెంట్ వాతావరణం అయితే మనం చూస్తున్నాం. దాంతోపాటు మనకి మనతో పాటు మన శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నారు. అసలు ఈరోజు ఈ భోగి పండుగ ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఉద్వేషపూరితమైన సన్నివేశాలు జరిగే ఉన్నప్పటికీ వారు చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉండి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో వాళ్ళ కార్యకర్తలని కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ ఉండడం జరిగింది. నేరుగా వారిని అడిగి కుణిసలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, భోగి శుభాకాంక్షలు. సార్, థ్యాంక్స్ అండి. అందరికీ కాకరపట్నం ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, చాలా ప్రశాంతంగా ఒక పండగ వాతావరణం ఇక్కడ చూస్తున్నాం, కానీ బయట సిచ్యువేషన్ లేదని మాకు ప్రెస్ గల ఇన్ఫర్మేషన్ ఉంది, దీని మీద సమాచారం? అంటే పండగ వాతావరణం అందరం ప్రశాంతంగా ఉన్నామండి, ధైర్యంగా ఉన్నాం, తప్పేం చేయలేదు. కనుక మా ఇంటికి మా మీదకి దాడికి ఏమైనా వస్తే మేము ఊరుకోము. అంటే ఇందులో ప్రశాంతి ఉన్న అందరూ కూడా సొంత మనుషులు, కార్యకర్తలు, నాతో పాతి సంవత్సరం అనుబంధం ఉన్న వాళ్ళందరూ ఈరోజు మా ఇంటికి వచ్చారు. రాజకీయాల్లో 30 సంవత్సరాలు ఉన్నాను, జక్కంపూడి రామ్మోహన్ శిష్యుణ్ణి, జక్కంపూడి రామ్మోహన్ అభిమానులు కానీ, నా స్నేహితులు కానీ, మా పార్టీ కేడర్ కానీ, నన్ను అభిమానించాడు కానీ అందరూ ఈరోజు పండగ వాతావరణం కదా పండగ ఇంటికి వచ్చారు. అందరూ కూడా ప్రతి సంవత్సరం వస్తారు, అలా ఈరోజు కూడా వచ్చారు. పండగ మీకు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం సార్? ఎటువంటి లేకుండా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, మీరు బాగుండాలనుకుంటున్నాం? తప్పకుండా సార్, అందరూ హ్యాపీగా ఉంటారు, ఏం పర్లేదు. అండ్ చాలా స్పష్టంగా చూసారు కదా, చాలా కూల్గా సమాధానం చెప్పారైనా, నాకు ఎటువంటి ఇది లేదు, పార్టీ కార్యకర్తతో పండగ చేసుకుంటున్నాను తప్ప, ఎవరన్నా ఇంటి మీకు వస్తే మేము ఊరుకోనట్టు చెప్పారు తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు నాకని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా చాలా కూల్ మైండ్తో వాళ్ళేదో ఒక కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. కెమెరామెన్ వెంకీతో సాగర్, 90 న్యూస్, కాకినాడ. ఈరోజు 3 డేస్ హిందూస్కి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ డే. ఇక్కడ ఇష్యూ జరుగుతుంది, ఆల్రెడీ మొన్న ఇష్యూ జరిగింది, పెద్ద ఇష్యూ జరిగింది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి ఈ టైంలో రావడానికి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఉన్నారు, హీఈస్ కాన్స్టిట్యూన్సీ ఈస్ దేర్, హీఈస్ ఫాలోవర్స్ ఆర్ హియర్, మేబీ సమ్ రిలేటివ్స్ ఆల్సో దేర్. వీ కెనాట్ స్టాప్ ఎనీబడీ. డెమోక్రటిక్గా చూస్తే ఇక్కడ వచ్చడానికి ఏది ఇబ్బంది కాదు కదా. So he has come, he'll address his supporters and he'll also urge people to control emotion and allow police to do their action. దాని కోసం చేస్తున్నాను. రెడ్యూస్ ఉంటే రెడ్యూస్ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతారు కదా, మీరు ఇంత మీరు ఎరెక్ట్ అయ్యారంటే సస్పెక్ట్ కానీ విల్ యాక్షన్ తీసుకుంటాము. దట్ ఈస్ అ సెపరేట్ ఇష్యూ. దట్ ఇష్యూ అండ్ దిస్ ఇష్యూ ఇస్ అ సెపరేట్ ఇష్యూ. మై మేబీ పవన్ కళ్యాణ్ గారు వాంటెడ్ టు విజిట్ అరౌండ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, దట్ వీ డోంట్ నో. మేబీ ఇట్ హావ్ బిన్ ప్రీ షెడ్యూల్డ్ ఆర్ దిస్ వాజ్ షెడ్యూల్డ్ బికాస్ ఆఫ్ ద ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ సండే. దానికోసమే ఎనీ పరిస్థితిలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వీఆర్ అలవింగ్ ఇట్ టు హ్యాపన్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, వీల్ ఇన్ష్యూర్ టోటల్ అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ దేర్. జస్ట్ వీ స్పోక్ విత్ అవర్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సార్, వీ ఆస్క్ ద క్వశ్చన్, సార్ యు ఆర్ లుకింగ్ వాట్ యువర్ ఫీలింగ్ అబౌట్ టుడే మీన్స్ వాట్ హీ సెడ్ మీన్స్ వీఆర్ వెరీ ఫ్రీ టుడే, ఐఎమ్ ఎంటర్టైనింగ్ దిస్ ఫెస్టివల్ టు మై కార్యకర్తాస్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, దెర్ ఇస్ నో ఎనీ డిస్ప్యూట్స్ ఇన్ అవర్ సిచ్యువేషన్ సార్. సార్, కరెక్ట్ సార్. ఎమ్మెల్యే గారు ఈజ్ ఆల్సో ఈ బికాస్ యాజ్ యూ రైట్లీ సైడ్, ఇప్పుడు పండుగ ఉంది, ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ వెళ్తే వీ కెనాట్ స్టాప్ ఎనీబడి కమింగ్ హియర్ అండ్ దేర్. బట్ ఓన్లీ ఈ సిచ్యువేషన్ అంటే లా అండ్ ఆర్డర్ వయలేషన్ చేస్తే ఎనీ హూ ఇస్ ఎనీబడి ఈజ్ దేర్ విల్ డెఫినెట్లీ టేక్ సరిగా యాక్షన్ అగేన్స్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చెప్పారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఫెస్టివల్ అనేది ఎవరైనా వస్తారు దాన్ని మాపేడ ఎదురుగా మాకు లేదు, ఆయన వచ్చి ఆయన పని చేసి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ 144 స్పష్టంగా ఉందని చెప్పారు. ఇక్కడ పోలీస్ వారు కూడా పండుగల పిల్లలు కనుక బస్తీ కాస్తున్నారు, వాళ్ళ భాగం అర్థం చేసుకోవాలి. అలాగే రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఎటువంటి కోపాలు లేవు, చాలా ప్రశాంతంగా నా కార్యకర్తలతో పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాను, మా భోజనం కూడా తింటున్నాం మేము. ఇక్కడ ఎవరైనా మా ఇంటికి వస్తే కానీ మీరు ఊరుకోవడం మాత్రం స్పష్టంగా చెప్పారు. ఎస్పీ గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా ఎవరో ఫెస్టివల్ ఇంటికి వస్తారు తప్ప ఈ ఇష్యూ మీద రావట్లేదు అని చెప్పి 90 న్యూస్ అడిగే క్వశ్చన్కి స్పష్టంగా చెప్పారండి, ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చారు అడిగితే మేము పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టంగా వస్తుందని చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకీతో, 90 న్యూస్, సాగర్.